పవనాలు వచ్చేసాయి, ప్రకృతికి కొత్త అందాలు అద్దేశాయి. నేల, నీరు, ఆకాశం అనుసంధానమైనట్లు అందంగా కనిపించే ప్రదేశాల కోసం పర్యాటకులు అన్వేషిస్తున్నారు. ఈ దిశగానే జలపాతాల హోరులో తడిసి ముద్దవుతున్నారు. ప్రకృతి అందాలను చూసి జనం మైమర్చిపోయే ప్రదేశం. గలగల పారే జలపాత హోరులో పరవశించిపోయే పర్యాటకులు. ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచే కుంటాల వర్షాలు కురవడంతో పరవళ్లు తొక్కుతున్న కుంటాల అందమైన ప్రకృతిని వేసవి తాపం నుంచి రక్షించిన వరుణుడే సేదదీరే భూమిలా కనిపిస్తుంది కుంటాల. ప్రకృతి అందాలన్నీ ఒకే చోట రాసిపోసినట్లుగా కన్నుల పండువుగా దర్శనమిస్తుంది. దూర ప్రాంత పర్యాటకులను సైతం రారమ్మని పిలుస్తుంది. రావయ్యా సిటీ జనుడా, ఒక్కరోజైనా ఎంజాయ్ చేసి వెళ్ళవయ్యా అని సలహా పడేస్తుంది కుంటాల. జలజల పారే నీటి చప్పుడులో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ పర్యాటకులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలో ఉంది జలపాతం. మండల కేంద్రం నెరుగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి ఋతుపవన కాలంలో రోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పర్యాటకులకు కూడా కనువిందు చేస్తుంది కుంటాల. మాది వచ్చేసి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మేము వచ్చేసి మేము హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం. మేము 2016 లో ఒకసారి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం మాది రావడం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఓన్లీ కుంతల వాటర్ ఫాల్స్ ఒకటే కవర్ చేసాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు చుట్టుపక్కల ఉన్న పోచారి వాటర్ ఫాల్స్ ఒకటి, గాయత్రి వాటర్ ఫాల్స్ ఒకటి కవర్ చేద్దామని చెప్పి వచ్చాము. సో మేము 6 మెంబర్స్ వచ్చాము హైదరాబాద్ నుంచి వీకెండ్ ద్వారా. సో లాస్ట్ టైం మీద వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా బాగుంది, వాటర్ ఫ్లో కానీ ఇది చాలా బాగుంది. ఇంకా ఫెసిలిటీస్ చూసుకున్నా కానీ లాస్ట్ టైం మీద ఇప్పటికి చాలా బాగా వచ్చినాయి. మా పైన క్యాంటీన్స్ కానీ, రోడ్వే కానీ ఇదంతా లాస్ట్ టైం మీద ఇప్పటికి చాలా బెటర్ అయింది. అంటే వర్షాలు పెరుగుతాయి, నీళ్లు బాగా వస్తాయి. సో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడికి రావడానికి. మొత్తం దట్టమైన అడవి, ఈ సిటీ పొల్యూషన్ అంతా, సిటీ పొల్యూషన్ నుంచి అంతా తప్పించుకొని మంచిగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఈ ప్రాంతంలో 3 జలపాతాలు, 3 గుండాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గుండాన్ని సోమన్న గుండంగా చెబుతారు. శివరాత్రి పర్వదినాన భక్త శోభాయమానంగా ఉన్నప్పటికీ జలపాతం అందాలు చూడాలంటే మాత్రం వర్షాకాలం ప్రారంభంలోనే రావాలంటారు అక్కడి స్థానిక ప్రజలు. ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఎంజాయ్ చేస్తే ఎంతకంటే గొప్ప పర్యాటక ప్రదేశం లేదని పర్యాటకులు అంటున్నారు. నయగారాలు పోయే నయాగార జలపాతంగా ఉంది సుందర దృశ్యం. ప్రకృతి అందాలను ఒడిసిపట్టి క్రిందకు వదులుతున్నట్లుగా ఉంది జల దృశ్యం. తనివి తీరా చూసినా ఇంకోసారి చూడాలనిపించే ప్రకృతి సోయగం. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జలకళ సంతరించుకుంది. ఇన్ని రోజులుగా జలపాతం వద్ద నీరు లేక బోసిపోయిన బొగత నేడు నీటి ప్రవాహంతో ఉరకలేస్తుంది. భారీ వర్షాల వల్ల జాలువారే నీటితో బొగత జలపాతం ఒక్కసారిగా ఉరకలు వేస్తుంటే పర్యాటకులు కూడా ఈ అందాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. దివి నుంచి భూమికి దిగి వస్తున్న జలధార
గంగను భగీరథుడే భూమికి తెస్తున్న అనుభూతి. వెళితే అక్కడికే వెళ్లాలనిపించే ప్రకృతి రమణీయత. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిలోని వటవర్లపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన మల్లెల తీర్థం జలపాతం మళ్లీ పర్వళ్లు తొక్కుతూ జాలువారుతుంది. గత వారం నుంచి నల్లమల అడవుల్లో కురుస్తున్న వర్షాలకు ఈ జలపాతం ఉధృతంగా దూకిపడుతూ ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. నల్లమల అడవుల్లోని మల్లెల తీర్థం, ఈ పేరు వినగానే సందర్శకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మధ్యలో కొండపై నుంచి జాలువారే జలపాతం మల్లెపూల వర్షంలా కనువిందు చేసే ఈ ప్రాంతం సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. నీళ్లు నేలను తాకినప్పుడు జనంపై పడే చినుకులు అచ్చం స్వచ్ఛమైన మల్లెపూలు పడుతున్నట్లుగా ఉంటుంది. అందుకే దానికి మల్లెల తీర్థమని పేరు వచ్చింది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిలో 163 కిలోమీటర్ల మైలురాయి వద్ద వటవర్లపల్లి అనే కుగ్రామం వస్తుంది. ఇక్కడ నుంచి ఎడమవైపు అటవీ ప్రాంతంలో 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కుడిచింతల బయలు అనే చెంచుపెంట, అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక ఓ లోయ కనిపిస్తుంది. అక్కడ 300 మెట్లు దిగుతూ లోయలోని ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. లోయలోని ఓ ప్రక్క భాగంలో కొండ నుంచి దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతాలు పడుతూ ఉంటాయి. అల్లంత పైనుంచి పడుతున్న నీటి ధారలు అచ్చం మల్లెలు కురుస్తున్నట్లుగానే అనిపిస్తాయి. ఇప్పటిదాకా ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఓ వంకలా ఎక్కడికి వెళ్తాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. సందర్శకులు అన్ని కాలాలలోనూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉన్నాయి.